ఇంకా కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్. కోరల్ రీఫ్స్ అనేవి ఎక్కడెక్కడ ఫామ్ అవుతున్నాయి అంటే బేసిక్ గా ఏంటి అంటే కోరల్ రీఫ్స్ అనేవి సముద్రం యొక్క టాప్ పొజిషన్ నుండి సముద్రం యొక్క పై భాగంలో నుండి 180 ఫీట్స్ వరకు మాత్రమే ఉంటాయి. పాయింట్ వన్. దీన్నే 30 ఫీథెన్స్ అంటారు. ఫీథాన్స్ సముద్రం యొక్క లోతుని దేనిలో కొలుస్తారు? ఫీథాన్స్ లో కొలుస్తారు. దాన్నే మన 30 ఫీథెన్స్ ని ఫీట్ లో కన్వర్ట్ చేసుకుంటే 180 ఫీట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సముద్రం ఈ విధంగా ఉంది అంటే సముద్రం యొక్క టాప్ పొజిషన్ లో నుండి ఇక్కడ 180 ఫీట్స్ లో మాత్రమే ఏమవుతాయి అంటే కోరల్ రీఫ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే ఫామ్ అవుతాయి. అంటే కిందికంతా పోయే కొద్ది కోరల్ రీఫ్స్ అనేటివి ఫామ్ అవ్వవు. మరి ఎందుకు ఫామ్ అవ్వవు అంటే కోరల్ రీఫ్స్ ఫామ్ అవ్వాలి అంటే ఒక స్పెషలైజ్డ్ కండిషన్స్ అనేటివి ఉండాలి. కోరల్ రీఫ్స్ ఫస్ట్ 180 ఫీట్స్ మాత్రం 180 ఫీట్స్ యొక్క లోతులో మాత్రమే ఉంటాయి. పాయింట్ వన్. దీనికి సెలినిటీ ఉండాలి. సముద్రంలో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా సెలినిటీ ఉంటుంది. వాటర్ క్లియర్ గా ఉండాలి. వాటర్ ఎప్పుడు కూడా క్లియర్ గా ఉండాలి. వాటర్ లోపల లైట్ అనేది ఫుల్ గా ఉండాలి. అందుకోసం 180 ఫీట్ లోకి మాత్రమే సన్ లైట్ అనేది వస్తుంది. దాని కిందికి పోయే కొద్ది సన్ లైట్ తగ్గిపోతుంది. అందుకోసం లైట్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో అక్కడ మాత్రమే ఇవి బతుకుతాయి. ఒక రీజన్ ఏంటంటే చూడండి, లైట్ ఉన్న ప్లేస్ లోనే ఎందుకు బతుకుతున్నాయి? లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ఫోటోసింథసిస్ బై ది ఏంటి, జూ ప్లాంట్, అది ఆల్గే. ఈ ఆల్గే ఫోటోసింథసిస్ చేసుకోవాలి అంటే లైట్ కావాలి. ఆ లైట్ ఎన్ని ఫీట్ల వరకు ఉంటుంది అంటే 180 ఫీట్స్ వరకు ఉంటుంది. మరి ఆల్గే అంటే జూక్సాన్థిల్లే ఫోటోసింథసిస్ కి ఈ ఆర్గానిజం గ్రోత్ కి ఏంటి సంబంధం అంటే ఆల్గే నుండి ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ ఎనర్జీని యూజ్ చేసుకునేసేసి ఇవి గ్రోత్ అవుతుంటాయి కాబట్టి. కాబట్టి ఏంటి, లైట్ అనేది ఉండాలి, వాటర్ క్లియర్ గా ఉండాలి, సెలినిటీ ఉండాలి, తర్వాత 180 ఫీట్స్ ఉండాలి, తర్వాత మడ్ అనేది ఉండకూడదు. అంటే ఏంటంటే బురద అనేది దీనికి ఉండకూడదు. బురద ఎందుకు ఉండకూడదు అంటే ఏంటి అని చూడండి, ఈ పాలిప్స్ ఏవైతే ఉన్నాయో పాలిప్స్ గ్రోత్ అవుతున్నప్పుడు పాలిప్స్ యొక్క మౌత్స్ అనేటివి బేసిక్ గా ఏంటి అంటే ఫుడ్ తీసుకుంటాయి, తర్వాత కావాల్సిన ఎనర్జీని తీసుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు రిలీజ్ చేస్తుంటాయి. అలాంటి కండిషన్ లో మౌత్ ఫిల్ అయిపోకూడదు. ఏదైనా మడ్డి వాటర్ ఉంటే ఆ మడ్డి వాటర్ ఏమవుతుంది, మడ్ అనేది కిందికి మౌత్ లోకి వెళ్ళేసేసి దాని యొక్క ఇంటెస్టైన్ మొత్తం కూడా ఫిల్ అయిపోతుంది. కాబట్టి వాటర్ క్లియర్ గా ఉండాలి. ఇవి కండిషన్స్ యాక్చువల్. ఓకే, అయితే ఇవి ఎక్కడెక్కడ పెరుగుతాయి, ఎక్కడెక్కడ పెరుగుతాయి అంటే ఏ రీజియన్ లో పెరుగుతాయి చెప్తున్నాను. కానీ ఏ రీజియన్ లో ఎక్కడెక్కడ పెరుగుతాయి అంటే 180 ఫీట్స్ ఉన్న రీజియన్స్ ఎక్కడ ఉంటాయంటే బేసిక్ గా షోర్స్. షోర్స్ అంటే ఏంటి, తీర ప్రాంతాలు. ఒక సముద్రం యొక్క తీరం అంటే సముద్రంకి భూమికి మధ్యలో ఉన్న ప్లేస్ ని ఏమంటారు అంటే తీరం అంటారు. ఓకే, ఆ షోర్స్ దగ్గర పెరుగుతాయి. తర్వాత వోల్కానిస్. వోల్కానిస్ అంటే అగ్ని పర్వతాలు. సముద్రంలో కూడా అగ్ని పర్వతాలు ఉంటాయి. తర్వాత ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ లో గాని వోల్కానిస్ గాని షోర్స్ గాని ఈ రీజియన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ రీజియన్స్ లోనే పెరుగుతాయి. సముద్రం లోపల ఎక్కడైతే షాలో వాటర్ ఉంటుందో, షాలో వాటర్ ఉంటుందో అక్కడే పెరుగుతాయి. కానీ హోలో వాటర్ ఉన్న దగ్గర పెరగవు. మరి షాలో వాటర్, హోలో వాటర్ అంటే చూడండి, షాలో వాటర్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఈ విధంగా ఉంది అనుకుంటే సముద్రం యొక్క టాప్ పొజిషన్ లో నుండి సర్ఫేస్ అనేది ఈ విధంగా ఉండాలి. సర్ఫేస్ ఏ విధంగా ఉండాలి, ఏట వాలుగా ఉండాలి. మరి హోలో వాటర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బావి తవ్వినాం అనుకుందాం, ఆ బావి లోపల వాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది అవునా. దీని యొక్క సర్ఫేస్ ఎక్కువ ఎట్లా ఉంటుందండి, స్ట్రైట్ గా ఉంటుంది. స్ట్రైట్ సర్ఫేస్ ఉండకుండా ఉండాలి, దీనికి ఏట వాళ్ళు సర్ఫేస్ ఉండాలి. అలాంటి ప్లేస్ లోనే పెరుగుతాయి. అలాంటి ప్లేస్ ఎక్కడ ఉంటుంది, షోర్స్ లోపల ఉంటుంది. అంటే సముద్ర తీరాల్లో సముద్రం నుండి పైకి వెళ్లే కొద్ది వాటర్ అనేది తగ్గుతూ వచ్చేసేసి భూమి వస్తుంది. తర్వాత వోల్కనీస్ ఎట్లుంటాయి, బేసిక్ గా అగ్నిపర్వతాలు కూడా ఎట్లుంటాయంటే చూడండి, అగ్నిపర్వతాలు ఈ యొక్క సర్ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్ 180 ఫీట్స్ ఇక్కడ ఉంది అనుకోండి, 180 ఫీట్స్ ఈ రేంజ్ లో ఉంటే, 180 ఫీట్స్ వాటర్ అనేది ఈ రేంజ్ లో ఉంటే ఏమవుతుందంటే ఈ రేంజ్ లో మాత్రం ఇక్కడ నుంచి గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యి ఇట్లా పోతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే 180 ఫీట్స్ ఉందో అక్కడ స్టార్ట్ అవుతుంది దాని యొక్క గ్రోత్. గ్రోత్ స్టార్ట్ అయ్యి పైకి ఈ విధంగా పోతూ ఉంటుంది. తర్వాత ఇంకా నార్మల్ గా ఐలాండ్స్ కూడా చూస్తే ఐలాండ్స్ కూడా ఈ విధంగా ఉన్నాయంటే ఇదంతా సముద్రం ఉంది అంటే ఆ సముద్రం యొక్క ఐలాండ్ నుండి ఇట్లా పోయే కొద్ది ఏమవుతుందంటే షాలో సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఈ విధంగా డిఫరెంట్
రీజన్స్ అనేది ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్ లోపల డిఫరెంట్ కండిషన్స్ లోపల మాత్రమే ఈ కోరల్ రీఫ్స్ అనేవి పెరుగుతాయి. ఇంకా ఈ కోరల్ రీఫ్స్ అనేవి ఫామ్ అయిన దాన్ని బేస్ చేసుకునేసి త్రీ ఇంపార్టెంట్ టైప్స్ గా డివైడ్ చేసినారు. అవి ఏంటో ఒకసారి చూడండి. కోరల్ రీఫ్స్ త్రీ ఇంపార్టెంట్ టైప్స్, అవి ఒకటి వచ్చేసేసి ప్రింగింగ్ రీఫ్స్, ప్రింగింగ్ రీఫ్స్. రెండోది వచ్చేసి బ్యారియర్ రీఫ్స్, బ్యారియర్ రీఫ్స్. థర్డ్ వన్ వచ్చేసి అటాల్. ఇప్పుడు ప్రింగింగ్ రీఫ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, బ్యారియర్ రీఫ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, అటాల్ రీఫ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి. ఇంకా మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ప్రింగింగ్ రీఫ్స్ ఏర్పడి ఆ ప్రింగింగ్ రీఫ్స్ అనేది బ్యారియర్ రీఫ్స్ గా కన్వర్ట్ అవుతాయి, ఆ బ్యారియర్ రీఫ్స్ అనేది అటాల్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ పాయింట్స్ కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రింగింగ్ రీఫ్స్ ఎట్లా ఏర్పడతాయి, బ్యారియర్ రీఫ్స్ ఎట్లా కనబడతాయి, అటాల్ రీఫ్స్ ఎట్లా ఉంటాయి ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఐలాండ్ గానీ అగ్నిపర్వతం గానీ తీసుకోండి, వోల్కని గానీ తీసుకోండి. ఈ వోల్కని తీసుకున్నప్పుడు సముద్రం ఉంటుంది, ఆ సముద్రం లోపల ఈ విధంగా వాటర్ అనేది ఉంటుంది, ఆ వాటర్ లోపల ఒక ఐలాండ్ ఉంది. లేదు అంటే ఆ వాటర్ చుట్టూ ఉండి మధ్య భాగంలో ఒక ఐలాండ్ గానీ వోల్కని గానీ ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఈ వోల్కనీకి 180 feet కింది భాగంలో ఇక్కడ నుంచి ఏమవుతాయంటే, ఈ సర్ఫేస్ ఏరియా చుట్టూ, అంటే ఈ సర్ఫేస్ ఏరియా చుట్టూ ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు ఏమవుతాయంటే, కోరల్ రీఫ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ విధంగా కోరల్ రీఫ్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, సర్ఫేస్ ఏరియాకు చాలా దగ్గరగా, లేదంటే షోర్ కు చాలా దగ్గరగా. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఈ విధంగా ఉంది అంటే, ఈ విధంగా సముద్రం ఉందంటే, ఓకే ఈ విధంగా సముద్రం ఉంది, ఇది షోర్ అనుకుందాం. షోర్ కి దగ్గరగా ఇక్కడ స్టార్ట్ అవుతాయి గ్రోత్ అనేది, ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా ఆగిపోతూ ఉంటాయి. అదే వోల్కనీస్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయి, ఇక్కడ వోల్కనీ చుట్టూ ఈ విధంగా ఉంటాయి. జాగ్రత్తగా చూడాలి అంటే, దాని యొక్క సర్ఫేస్ కి చాలా దగ్గరగా ఒకవేళ గనక ఈ యొక్క కోరల్ రీఫ్స్ ఉంటే, అంటే చుట్టూ ఉంటే, ఇవి చూడడానికి ఏ విధంగా కనబడుతున్నాయి, ఒక షోర్ ఉంది, షోర్ చుట్టూ ఫామ్ అయినాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఫ్రింగింగ్ రీఫ్స్. ఇంకా కమింగ్ టు ది సెకండ్ వన్, బ్యారియర్ రీఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ గానే గీస్తాను డయాగ్రామ్. ఇదేంటి ఫ్రింగింగ్ రీఫ్స్. ఓకే, నెక్స్ట్ ఇదే సేమ్ ఇట్లే గీస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది ఎట్లా ఉందంటే, ఈ యొక్క దీనికి సర్ఫేస్ కు చాలా దగ్గరగా అటాచ్ అయింది, సర్ఫేస్ కు అటాచ్ అవుతుంది చాలా దగ్గరగా. కానీ ఇంకా నెక్స్ట్ ఈ కండిషన్ కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఇక చూడండి, కోరల్ రీఫ్స్ అనేది ఇట్లా ఎన్లార్జ్ అయి ఉంటాయి. కోరల్ రీఫ్స్ ఎన్లార్జ్ అయి ఉంటాయి. కోరల్ రీఫ్స్ ఎన్లార్జ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ నుంచి ఈ ప్లేస్ గ్యాప్ ఉంటుంది సర్ఫేస్ కి, ఈ యొక్క వోల్కనీ లేదంటే ఐలాండ్ యొక్క సర్ఫేస్ కి ఈ కోరల్ రీఫ్ కు మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓకే, అంటే ల్యాండ్ కి మధ్యలో ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్ చుట్టూ ఏముంటుంది అంటే కోరల్ రీఫ్ ఉంటుంది. ఇంకా సింపుల్ గా గీసుకోవాలంటే ఒకసారి చూడండి, ఇది ల్యాండ్ అనుకుంటే, ఓకే ఆ ల్యాండ్ చుట్టూ కొంత గ్యాప్ ఉండి, గ్యాప్ చుట్టూ ఏమి ఏర్పడుతుంది, కోరల్ రీఫ్ ఏర్పడుతుంది. అంటే ఈ గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఈ గ్యాప్ లో ఏముంటాయి, వాటర్ ఉంటాయి. ఈ వాటర్ ను ఉండి ఈ యొక్క భూమికి వీటికి మధ్యలో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ ఫామ్ చేసేదాన్ని ఏమంటారంటే లగూన్ అంటారు, అంటే దిస్ ఏరియా. మరి ఇక్కడ చూస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఇది ల్యాండ్ అనుకుంటే, ల్యాండ్ చుట్టూ ఏముంటుంది, కోరల్ రీఫ్ ఉంటుంది. దీని చుట్టూ చాలా దగ్గరగా కోరల్ రీఫ్స్ అనేది ఉంటుంది, చాలా తక్కువ స్పేస్, చాలా తక్కువ స్పేస్, ఒక 100 meters 200 meters డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఈ షోర్ కి దీనికి మధ్యలో 100 to 200 meters డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా డిస్టెన్స్ అయితే ఉంటుంది, ఆ షోర్ కి చాలా కొంత దగ్గర ఉంటుంది, ఒక 100 meters 200 500 meters వరకు. కానీ ఇక్కడ వరకు, ఇక్కడ చూస్తే ఏంటి అంటే, చాలా డిస్టెన్స్ నుండి ఉండేసేసి ఇట్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా చుట్టూ ఇట్ సైడ్ పోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, బ్యారియర్ రీఫ్. ఇంకా ఫైనల్ గా ఉండేది ఏంటి అంటే అటాల్. ఈ అటాల్ లోపల ఈ యొక్క భూమి అసలు కనబడదు. అటాల్ లోపల భూమి ఏమి ఉండదు, భూమి ఉండకుండా దాని చుట్టూ, ఆ భూమి చుట్టూ, భూమి లేకుండా భూమి ఏం కనబడదు. మనకి ఏం కనబడుతుంది అంటే ఒక సర్కిల్ రింగ్ మాత్రమే కనబడుతుంది. దిస్ ఇస్ ద రింగ్.
ఇంకా ఈ భూభాగం పైభాగంలోకి అసలు కనబడదు. సో ఈ విధంగా రింగ్ స్ట్రక్చర్ కనబడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ అటాల్, అటాల్ రీజన్ అనేసి చెప్తాం. అంటే ఇక్కడ మళ్ళీ ఏముంటుంది, వాటరే ఉంటుంది. ఇక్కడ వాటరే ఉంటుంది, ఇక్కడంతా వాటరే ఉంటుంది, చుట్టూ వాటరే ఉంటుంది. ఈ దీన్ని కూడా ఏమంటారు, లగూన్ అంటారు. ఈ విధంగా డిఫరెంట్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఏర్పడ్డాయి. ఒకటి వచ్చేసేసి భూమికి ఆర్ షోర్ కి తర్వాత వోల్కానికి చాలా దగ్గరగా ఏర్పడిన కోరల్ రీఫ్స్, అంటే ఏంటి, కాల్షియం కార్బోనేట్ తో ఏర్పడిన కోరల్ రీఫ్స్. అంటే దీని మీద ఆర్గానిజమ్స్ పెరిగి కింది భాగం లోపల ఏం చేస్తున్నాయి అంటే కాల్షియం కార్బోనేట్ రిలీజ్ చేసుకుంటూ తీకాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతూ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ రింగింగ్. అలా కాకుండా ఈ యొక్క షోర్ గానీ వోల్కనీ గానీ ఏదైతే ఉంటుందో దానికి కొద్ది దూరం లోపల ఒక 500 meters దూరం నుండి అవుట్ సైడ్ కి ఏమవుతుంది అంటే రీఫ్స్ అనేది ఫామ్ అవుతాయి. ఈ డిస్టెన్స్ లో ఎంటీ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ ఏర్పడిన ఈ రీజియన్స్ లగూన్స్ అంటారు. కానీ ఇక ఫైనల్ అటాల్కి వచ్చేసరికి ఇక్కడ వోల్కనీస్ కానీ షోర్స్ కానీ ఏం కనబడవు, ఓన్లీ ఒక రింగ్ కనబడుతుంది. ఆ రింగ్ చుట్టూ వాటర్ ఉంటుంది, రింగ్ లోపల వాటర్ ఉంటుంది, ఆ రింగ్ లోపల ఉన్న వాటర్ ఏమంటారంటే లగూన్ అంటారు. ఈ విధంగా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరల్ రీఫ్స్ అనేటివి ఉన్నాయి. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలిప్ స్ట్రక్చర్. సెకండ్ ఏమి ఇంపార్టెంట్ అంటే దీస్ త్రీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మరి కోరల్ రీఫ్స్ ఈ విధంగా ఏ విధంగా ఫామ్ అయి ఉంటాయి, అంటే ప్రింగింగ్ రీఫ్స్ నుండి బ్యారియర్ ఏ విధంగా ఏర్పడి ఉంటుంది, బ్యారియర్ నుండి అటాల్ ఏ విధంగా ఏర్పడి ఉంటుంది అనేది క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఏంటంటే త్రీ డిఫరెంట్ థియరీస్ అనేటివి ఉన్నాయి. ఆ త్రీ డిఫరెంట్ థియరీస్ అనేది త్రీ డిఫరెంట్ సైంటిస్ట్లు అనేసి ప్రపోజ్ చేసినారు. అవి ఏంటి ఒకసారి చూద్దాం.